कडप जिल्ला जम्मलमडुगु मुनिसिपल परिधिलोनी 7 8 12 वार्डुल्लोनी प्रजलकु कूरगायलु पंपिणी कार्यक्रमानि स्थानिक एम्मेल्ये सुधीर रेड्डी जेंडा ऊपि प्रारंभिंचारु। अनंतरं एम्मेल्ये सुधीर रेड्डी मरियु वैसीपी मुनिसिपल चैर्मन अभ्यर्थि वेल्पुल शिव माध्वर्यंलो वैसीपी नायकुलु कार्यकर्तलु कूरगायलु पंपिणी चेशारु। कडप जिल्ला जम्मलमडुगु रमेश हास्पिटल संस्थ पेदलकु सहायं चेयडानिकि मुंदुकोच्चिंदि। स्थानिक एम्मेल्ये सुधीर रेड्डी समक्षंलो सुमारु 5000 कुटुंबालकु नित्यावसर सरुकुलु कोरगायलु पंपिणी चेशारु। ई संदर्भंगा एम्मेल्ये मात्लाडुतू लाक्डौन् कारणंगा पेद प्रजलु पनुलु लेक चाला इब्बंदि पडुतुन्नारन्नारु। ई नेपथ्यंलो मुंदुकोच्चि एवरिकि तगिन सहायं वारु चेस्तुन्न वारंदरिकि धन्यवादालु तेलिपारु। लाक्डौन् कु प्रजलंदरू सहकरिंचालनि कोरारु। తాతలందరూ వచ్చి సాయం చేయడం ప్రతి ఒక్కరూ కూడా వీద వాళ్ళకందరికి కూడా ఇట్లా కూరగాయలు కానీ సరుకులు కానీ పంపించేయడము దాంట్లో భాగంగా ఈరోజు జమ్మలడుగు ప్రముఖ డాక్టర్ మన కిరణ్ గారు కానీ వాళ్ళ రమేష్ హాస్పిటల్ తరఫున ఈరోజు సరుకులు పంపిణీ చేయడం జరిగింది। ప్రతి బీదవాడు ఈరోజు కష్టాలు ఎందుకంటే దాదాపు నెల రోజులు అవుతుంది కరోనా వ్యాధి వల్ల ఎవరు బయటికి రాలేకున్నారు। ఇప్పుడు బయటికి వస్తే దాని వల్ల ఇబ్బందులు వస్తాయని అందరినీ మనమంతా లాక్డౌన్ కింద ఉన్నాం। చాలా వరకు ఇబ్బందులలో ప్రతి ఒక్క దాత ఇలా ముందరికి వచ్చి సహాయం చేయడము దీన్ని మనమందరం కూడా స్వాగతిస్తున్నాము। ఈరోజు రమేష్ హాస్పిటల్ తరపున 5-6 వార్డులలో కూరగాయలు పంచుతున్నారు, అలాగే ఇంకా చాలామంది కూడా పంచినారు। ప్రతి ఒక్కరు కూడా పంచిన వాళ్ళకి అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను। ఈరోజు ఇలా ముందరికి వచ్చి ఇబ్బంది పడే పేద కుటుంబాలందరినీ ఆదుకుంటున్నారు అంటే ఇక్కడే కాదు రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్క సాట కూడా ఆదుకుంటున్నారు। ఇప్పుడు అందరికీ ఒక ఈ వైరస్ వల్ల ఎక్కడ తిరుక్కోకుండా ఎవరు రాకోకుండా ఇంకా ఈ నెలాఖరి వరకు కూడా మనం అందరం కూడా లాక్డౌన్లో ఉంటే అందరికీ ఆరోగ్యానికి కానీ అందరం బాగుంటాము। ఎందుకంటే ఈ వ్యాధి చాలా అంటువ్యాధి చాలా స్పీడ్గా వస్తుంది కాబట్టి పోలీస్ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ రెవెన్యూ గారిని వాళ్ళ శక్తి ఉంచి ఈ పొద్దు అందరూ ప్రయత్నిస్తున్నారు। గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా రెగ్యులర్ సిస్టమ్ కంటే పక్కన ఈ కరోనాను ఎలా కాపాడుకోవాలి అనే దాని మీదనే ప్రతి ఒక్క సిస్టము పోలీస్ కానీ ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పడే కష్టాలు చూస్తే నిజంగా వాళ్ళ ప్రాణాలను పక్కన పెట్టి కూడా మనందరి కోసము చెప్తున్నారు। ప్రజలందరినీ ఒకటే ఒకటి కోరుకుంటున్నాను, మీరందరూ కోఆపరేట్ చేయండి, ఇంకా దాదాపు 10 రోజులు ఇళ్లలో ఉండండి, తర్వాత కొంచెం రూల్స్ అన్నీ మారుతాయి, దాంతో ఈ వైరస్ని మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచే తరిమి కొట్టచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు। నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటేది ఏమి అంటే ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా వాళ్ళ పిల్ల పాపలతో టైం గడపండి, ఎవరూ బయటికి రావకండి, పోలీసు వారికి కానీ అందరికీ సహకరించండి, ఇళ్లలో ఉండి క్షేమంగా ఆరోగ్యంగా ఉండండి।